రజనీక సుపరిచితురాలైన మల్హోత్రా భారతీయ సినీ నటి ఈమె ప్రధానంగా తెలుగు సినిమాలో నటించారు తమిళ సినీ పరిశ్రమలో శశికళగా అయ్యారు కొన్ని కన్నడ మలయాళం చిత్రాల్లో కూడా ఆమె నటించారు ఆమె దాదాపు నూట యాభై చిత్రాలు నటించారు సీతారామ కళ్యాణం రెండు ఆరు ఆహనా పిల్లంటలు రాజేంద్ర ప్రసాద్ సరసున మజ్నులు నాగార్జున గారి సరసున సీతారాముల కళ్యాణంలో బాలకృష్ణ గారి సరసన నటించారు ఆమె కన్నడలో పలు హిట్ చిత్రాలు కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో తెలుగు వారి ముందు నిలిచిన రజనీ గారు తన అందం నటనతో తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి గారిని మినహాయిస్తే బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అందరి సరస్సున నటించి ఎన్నో విషయాలను అందుకున్నారు రజనీ గారి నటనలో ఎంతో ఈజీ ఉండేది నవ్వులు పోయించే సన్నివేశాలు కన్నీరు సందర్భాలు ఇలా ఏది తన ధరకు చేరినా ఇట్టే నటించి మార్కులు కొట్టేసేవారు రజనీ గారు బాలకృష్ణతో ఆమె నటించిన భార్యాభర్తల బంధం సీతారాముల కళ్యాణం రాము వంటి సూపర్ హిట్ మూవీస్ జనాన్ని బలైగా ఆకట్టుకున్నాయి ఇక కింగ్ నాగార్జున గారితో తొలి గ్రాండ్ సక్సెస్ గా నిలిచిన మజ్నూలోను తర్వాత బంపర్ హిట్ కలెక్టర్ గారి అబ్బాయిలోనూ ఆపై మురిపించిన మురళీకృష్ణుడు రజనీ గారు నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ఇక వెంకటేష్ గారితో మంచి విజయాన్ని అందించిన బ్రహ్మపుత్రుడు అర్జున్ హిట్ మూవీ ప్రతిధ్వనిలోనూ రాజేంద్రునికి ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన ఆహనా పెళ్ళంటలోనూ రజనీ గారు అందం అభినయంతో జనాన్ని మురిపించాయి రజనీ గారి కెరీర్ లో అన్ని విజయాలే కాదు కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి అయితే సదరు చిత్రాలు సైతం రజనీ గారు కోసమే చూసిన వారు లేకపోలేదు అలా ఆ రోజుల్లో తెలుగు చిత్ర సినిమాలోనే కాదు తమిళనాట సైతం రజనీ గారికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కన్నడ మలయాళ సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభైల ఆరంభం వరకు బిజీగా సాగిన రజనీ గారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రవాస భారతీయుడు డాక్టర్ ప్రవీణ్ గారిని వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు పిల్లలు ఇక అప్పటి నుంచి రజనీ గారు సినిమాలకు దూరంగా ఉన్నారు రజనీ గారు హై స్కూల్లో చదువుతున్నప్పుడే తనకు తొలిసారి సినీ అవకాశం వచ్చింది మొదటిగా కొన్ని తమిళ చిత్రాలు నటించారు రజనీ అయితే తమిళనాట ఆమె శశికళ పేరుతో కొనసాగారు తెలుగులోకి వచ్చాక దాసరి నారాయణరావు గారు ఆమె పేరును రజనీగా మార్చారు పేరు బాగా కలిసి రావడంతో అలాగే కంటిన్యూ అయ్యారు వెంకటేష్ తో నటించిన బ్రహ్మపుత్రుడు చిత్రం హిట్ కావడంతో రజనీ గారు కమర్షియల్ బ్రేక్ ను అందుకున్నారు అక్కడి నుంచి అటు పెద్ద హీరోలతో ఇటు చిన్న హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర సీతారామ కళ్యాణం రెండు వేల ఆరు మజ్ను కలెక్టర్ గారి అబ్బాయి రాము ఆహ్న పిల్లంట బ్రహ్మపుత్రుడు మురళీ కృష్ణుడు వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి ఇక ఆమె చివరిగా నటించింది ఒక కన్నడ చిత్రంలో రెండు వేల రెండులో వచ్చిన పీతి మాధవ్ మొదరగల్లి చిత్రంలో కీలక పాత్రలో పోషించారు ఏది ఏమైనా రజనీ గారు త్వరలో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రజనీ గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇక ఇప్పుడు మనం రజనీ గారి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ